టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్యపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాదాపూర్ కాకతీయ హిల్స్ లో నివాసం ఉంటున్న హీరో రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి లావణ్య గొడవ చేసిందని, తమపై దాడికి ప్రయత్నించిందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు భద్రత కావాలని స్టేషన్లో ఫిర్యాదు చేశామని రాజ్ తరుణ్ లాయర్ చెప్పారు. ఏ విషయమైనా కోర్టులో తేల్చుకుంటామని తెలిపారు. నిన్న తిరగబడిరా స్వామి మూవీ రిలీజ్ ఈవెంట్ తర్వాత, మూవీ రిలీజ్ని అనౌన్స్ చేసిన తర్వాత హీరో రాజ్ తరుణ్ గారు శేఖర్ భాషని అక్కడే కౌగిలించుకొని వారు చెప్పడం, అతను వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులన్నీ ప్రూవ్ చేయడం కూడా, నిన్న దానికి తగిన సాక్ష్యాధారాలు గ్యాదర్ చేసి అవి మాట్లాడడం. బట్ మూవీ ఈవెంట్ అనేది అది నిన్న సపరేట్ అయిన తర్వాత కానీ ఆ మూవీ ఈవెంట్కి అక్కడ వచ్చి కూడా, మూవీ ఈవెంట్కి వచ్చిన తర్వాత కూడా అక్కడ అలర్పాలు చేయాలనేటువంటి తత్వంతో మళ్ళీ రాజ్ తరుణ్ గారి మీద తిరిగి వెళ్ళడం, తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి నిన్న వెళ్ళి ఇంటికి వెళ్ళి రాజ్ తరుణ్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేసి యాగిజ చేసి ఇబ్బంది పెట్టడం, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు హైబీపీ పేషెంట్స్ అయినా, అంత ఆవిడ వాళ్ళ మదర్ చాలా హైబీపీ పేషెంట్, ఇబ్బందుల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమీ చూసుకోకుండా చివరికి ఎలా ఉందంటే ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల వీళ్ళిద్దరికీ ప్రాణహాని ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఇబ్బందితోనే ఆమె వాళ్ళు క్రిమినల్ ఆమెకు ఉన్నటువంటి క్రిమినల్ కంప్లైంట్లు ఎఫ్ఐఆర్లు ఆవిడ మీద ఏదైతే ఉన్నాయో చూసి వీళ్ళిద్దరూ భయపడే వాళ్ళ ఆవిడ న్యూసెన్స్ ఉంది, ఆవిడ వల్ల మాకు థ్రెట్ ఉంది, చాలా థ్రెట్ ఉంది, ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి ఇవాళ మాదాపూర్ పిఎస్లో ఇవాళ వాళ్ళు కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది.